శుభోదయం పిల్లలు, నేను మీ తెలుగు టీచర్ని. నా పేరు సుభాష్ని. ఈరోజు ఫస్ట్ డేట్ వేసుకుందాం. 13/7/21 వారం మంగళవారం. మంగళవారం ఈరోజు మనం ఒక పాఠ్యాంశంలో భాగంగా ఒక గేయం గురించి చెప్పుకుందాం. ఒక గేయాన్ని పాడుకుందాం. ఆ గేయం పేరేంటో మీరే చెప్పాలి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పి వాటికి దానిలో నేను చెప్పబోయే లెసన్ పేరు కూడా మీరే చెప్తారు, మీరే చెప్పాలి. మరి మన దేశం పేరేంటమ్మా? మన దేశం పేరేంటి? భారతదేశం. మరి మనమందరం ఎవరివి? భారతీయులం. మనమందరం ఎవరివి? భారతీయులం. మన జాతి ఏ జాతి? ఎట్లాంటి జాతి? మన జాతి ఏంటి? భరత జాతి. మన భారతదేశంలో రకరకాల జాతులు, మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మనందరిది ఒకటే జాతి. ఆ జాతి ఏంటి? భరత జాతి. ఆ జాతి భరత జాతి. మరి మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది? మన దేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? మన దేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించాడు. అతను పరిపాలించటం వలన మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. అర్థమైందా? మన దేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది. మనల్ని పూర్వము రాజులు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు మనకి మినిస్టర్స్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇలా మినిస్టర్స్ ఇలా ఉన్నారు. అప్పట్లో రాజులు, మంత్రులు, మరి సైనికులు, భటులు ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని చూస్తున్నారన్నమాట, పరిపాలిస్తున్నారు. అలాగే మరి మన దేశం పట్ల అందరికీ ప్రేమ ఉంటుంది కదా. ఫస్ట్ మన ఊరంటే మనకు చాలా ఇష్టం కదా. ఎందుకు? మన ఊరిలో మనం పుట్టాం కాబట్టి, మన సొంత ఊరు అదే కాబట్టి మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే మన దేశం అన్నా కూడా మనకి చాలా ప్రేమ ఉంటుంది. దేశం పట్ల గల ప్రేమను ఏమంటాము తెలుసా? ఏమంటాం? దేశభక్తి అంటాము. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే గేయం పేరు కూడా దేశభక్తి. ఫస్ట్ లెసన్ అమ్మా, 4th క్లాస్ వాళ్ళు, page number 3. దేశభక్తి. ఇప్పుడు ఆ గేయము చెప్పుకుందాం, చదువుకుందాం, పాడుదాం, వర్ణించుకుందాం. భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జే జేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జే జేలు. భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. భారత మాతకు మన అందరి మాత ఎవరమ్మా? మన అందరి మాత ఎవరు? భరతమాత. మనం ఇందాక చెప్పుకుందాం, మన జాతి ఏ జాతి అని చెప్పి. మన జాతి ఏ జాతి? భరత జాతి. మనకి
మన అందరికీ అమ్మ ఉంటుంది. మనం మన ఇంట్లో మన పేరెంట్స్తో కలిసి ఉంటాం కదా, మనకి అమ్మ నాన్నలు ఉన్నారు. కానీ మన అందరికీ కలిపి ఎవరు? మాత. భరత మాత. మాత అంటే ఎవరు? మాత అంటే ఎవరమ్మా? మాత అమ్మ, తల్లి, జనని, ఇలా. ఓకే, భరతమాతకు మన అందరి అమ్మకు అంటే భరతమాతకు జేజేలు జేజేలు కొడదాము అని చెప్పి చెప్తున్నారు. అంటే వందనాలు సమర్పిద్దాము అని చెప్పి చెప్తున్నారు. మరి బంగారు భూమికి జేజేలు. మన భూమి ఎలాంటి భూమి? బంగారం లాంటి భూమి. బంగారం పండిద్ది, బంగారంతో సమానంగా పంటలు పండుతాయి అంట. అలాంటి భూమికి జేజేలు. మన భూమి ఏ భూమి? భరత భూమి. ఈ భరత భూమిలో, ఈ భారతదేశంలో ఎలాంటి భూమి? భారతదేశాన్ని, ఈ భరత భూమిని ఏమంటాము? బంగారు, బంగారం లాంటి భూమి అని చెప్తాం అన్నమాట. మరి ఇటువంటి బంగారం లాంటి భూమికి జేజేలు అని చెప్పి చెప్తున్నారు. వందనాలు అని చెప్పి చెబుతున్నారు. మన భరతమాతకి జేజేలు కొడుతున్నారు, మన బంగారం లాంటి భూమికి జేజేలు కొడుతున్నారు. అంటే మన భారతదేశం అంతటి గొప్పది, అంత గొప్పది. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. సేతు అంటే ఏంటి నాన్న? సేతు అంటే సముద్రం. సేతు అంటే సముద్రం. సముద్రం హిమాచల సేతు హిమాచల సస్య శ్యామల. సస్య శ్యామలం అంటే ఏంది? మంచి పచ్చని పంట పొలాలు, పైరు పొలాలు. మనం చేలల్లో పంటలు వేస్తాం కదా, పత్తి, మిరప, జొన్న, మొక్కజొన్న, మరి తేయాకు, కాఫీ కొన్ని రాష్ట్రాల్లో ఉంటాయి. అలాంటి తోటలు ఉంటాయి, గ్రేప్స్, ఫ్రూట్స్, ఇలాంటి పంటలన్నీ పండుతాయి మన ఎక్కడ? మన భారతదేశంలో. మన భారతదేశంలో ఇలాంటి పంటలన్నీ పండుతాయి. అలాంటి జీవదాత్రికి జేజేలు. ధాత్రి అంటే ఏంటి? ధాత్రి అంటే భూమి. ఇలాంటి భూమికి కూడా జేజేలు అని చెప్తున్నారు. మరి ఈ ఆ సేతు హిమాచల అంటే బంగాళాఖాతం నుండి హిమాలయాల వరకు గల పచ్చని పంట పొలాలకు, నేల తల్లికి జేజేలు జేజేలు అని చెప్పి మన భారతీయులందరూ కూడా చెబుతున్నారు. ఇట్లాంటి సస్యశ్యామలంగా పంటలు పండుతాయి కాబట్టి మన భూమి బంగారం లాంటి భూమి. సస్యశ్యామలంగా పంటలు పండుతాయి అంట. అంటే మంచి పచ్చని పొలాలు ఉంటాయి, మనము ఉద్యానవనాలు ఉంటాయి. చూడటానికి కూడా మనము మనకి మన కంటికి చాలా ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా, అందంగా, చాలా హ్యాపీగా ఉంటాం. మన దేశం ఎలాంటి దేశం అంటే వ్యవసాయ ఆధారిత దేశము. అంటే మన దేశంలో చాలామంది వ్యవసాయదారులే ఎక్కువగా ఉన్నారు. మన దేశం ఎలాంటి, మన దేశం ఎటువంటి దేశం? వ్యవసాయ ఆధారిత దేశం. అంటే రైతులు ఉంటారు, పంటలు పండిస్తారు, కష్టపడి పనిచేసి పంటలు పండిస్తారు. ఆ పంటలు పండించడానికి భూమి కావాలి కదా, ఆ భూమి కూడా మంచి భూమి. మంచి భూమి కాలేదనుకో మంచి పంటలు పండలేవు. అలాంటి మంచి పైరు పచ్చని పొలాలు గల నేల తల్లికి కూడా జేజేలు జేజేలు అని చెప్పి చెబుతున్నారు. మన అందరికీ అమ్మ అయినటువంటి భరతమాతకి ముందుగా అందరూ జేజేలు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత మన బంగారం లాంటి బంగారు భూమికి కూడా జేజేలు వందనాలు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఆ సేతు హిమాచల అంటే బంగాళాఖాతం నుండి హిమాలయాల వరకు గల పచ్చని పంట పొలాలు గల నేల తల్లికి కూడా వందనాలు వందనాలు జేజేలు జేజేలు అని చెబుతున్నారు. ఒక్కసారి మనం మరలా ఈ గేయాన్ని పాడుకుందాం. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల
చెప్పుకుందాం అట్లా. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జయ జయలు, జయ జయలు. భారత మాతకు జయ జయలు, బంగారు భూమికి జయ జయలు. ఈ గేయంతో పాటు మనము ఒక రెండు గుణింతాలు కూడా నేర్చుకుందాం. ఫస్ట్ కా గుణింతం అమ్మ. నేను కా ఎలా రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇలా, ఓకే కా. ఎస్ లాగా టూ లైన్స్ టచ్ కావాలి. తలకట్టు పైన టచ్ అయ్యేటట్లు ఇవ్వాలి. కా కాకు దీర్ఘమిస్తే కా, ఫింగర్ గ్యాప్ ఉండాలమ్మా. కాగుడిస్తే కి, కాగుడి పల్లిస్తే కి, కాకొమ్మిస్తే కు, కాకొమ్ము దీర్ఘమిస్తే కు, కాకురుత్వమిస్తే కృ, కాకువృత్వం దీర్ఘమిస్తే కృ, కాకేత్వం ఇస్తే కే, కాకేత్వం పల్లిస్తే కే, కాకైత్వం ఇస్తే కై, కాకోత్వం ఇస్తే కో, కాకోత్వం పల్లిస్తే కో, కాకౌత్వం ఇస్తే కౌ, కాకు సున్నా పెడితే కం, కాకు రెండు సున్నాలు పెడితే కహ. ఒక్కొక్క లెటరు ఫస్ట్ లైన్లో 8 లెటర్స్ రాసాం, సెకండ్ లైన్లో 8 లెటర్స్ రాసాం. ఒక్కొక్క లెటర్ పై లెటర్ కింద కింద లెటర్ రాస్తూ పోతే మనకి కరెక్ట్గా కింద 8 వస్తాయి, పైన 8 వస్తాయి. అప్పుడు మనకి గుణింతం కరెక్ట్గా ఉంటుంది, తప్పు పోకుండా ఉంటుంది. నెక్స్ట్ గుణింతం అమ్మ గా. గా గాకు దీర్ఘమిస్తే గా. చూడండి నేను అప్ లైన్కి టచ్ చేసి రాశాను. గాకు దీర్ఘమిస్తే గా, గాగుడిస్తే గి, గాగుడి పల్లిస్తే గి, గాకొమ్మిస్తే గు, గాకొమ్ము దీర్ఘమిస్తే గు, గాకురుత్వమిస్తే గ్రు, గాకురుత్వం దీర్ఘమిస్తే గ్రు, గాకేత్వమిస్తే గే, గాకేత్వం పల్లిస్తే గే, గాకైత్వమిస్తే గై, గాకోత్వమిస్తే గో, గాకోత్వం పల్లిస్తే గో, గాకౌత్వమిస్తే గౌ, గాకు సున్నా పెడితే, గాకు సున్నా పెడితే గం, గాకు రెండు సున్నాలు పెడితే గహ, గాకు సున్నా పెడితే గం, గాకు రెండు సున్నాలు పెడితే గహ. ఇక్కడ టచ్ కాకూడదు, టచ్ అయితే 8 అయిపోతుంది. మన తెలుగు లెటర్స్లో అక్కడ 8 లేదు. ఓకే థ్యాంక్ యూ.